स्टीरिंग बट ना पेर एम हिम बिंदु फादर टूरिस्ट बस ओनर नीन बीटेक सेकंड इयर चुना ड्राइविंग अंत चप्डी चला इंट्रस्ट बाबाई मा फादर इधर चला इंट्रस्ट क्रिएट వాళ్ళిద్దరూ నన్ను ఇంత ఇంట్రెస్టెడ్గా పంపించారు కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చాను. నా ఎయిమ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి బ్రేక్ ఇన్స్పెక్టర్ అవ్వాలని అండ్ ఇంకా హై పొజిషన్లో ఉండాలని డిటీసీ అవ్వాలనే కోరిక ఉంది. దాన్ని నేను తీర్చాలని కోరుకుంటున్నాను. టీ పెద్దిరాజు డిపో మేనేజర్ ఏపీఎస్ఆర్టీసీ మచిలీపట్నం డిపో. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యుల వాళ్ళ ఆదేశానుసారం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక హెవీ వెహికల్ డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మన గౌరవ మంత్రి వర్యులు రవాణా శాఖ మంత్రులు శ్రీ పేరు నాని గారి చేతుల మీదుగా 29/8/2020 ఇక్కడ మచిలీపట్నం ఈ స్కూల్ని ప్రారంభించడం జరిగింది. లాస్ట్ ఇయర్ చాలా ఘనంగా ప్రారంభించడం జరిగింది. దానిలో ఈ యొక్క ఏడాదిలోని కూడా ఎన్నో మైలురాళ్ళు దాటి కోవిడ్ ప్రోటోకాల్ని పాటిస్తూ ఇప్పటి వరకు 101 మందికి చాలా దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 7వ బ్యాచ్ ట్రైనింగ్ ప్రారంభించాము. ఈ బ్యాచ్లో చెప్పుకోదగ్గిందండి చాలా గర్వకారణంగా మొట్టమొదటి కృష్ణా జిల్లాకి మొట్టమొదటి మహిళా అభ్యర్థిగా శ్రీ హిమ్మబిందు ఈ ట్రైనింగ్లో భాగం కావడం చాలా విశేషమైనటువంటి వార్త. ఎందుకంటే ఆమె చాలా ఆల్రెడీ లైట్ వెహికల్ డ్రైవింగ్ తను నేర్చుకుని ఉన్నారు. హెవీ వెహికల్ మీద కూడా కొద్దిగా అలవాటు ఉంది, అనుభవం ఉంది. సో దీంట్లో ఈ మహిళ ఈమెను చూసి చాలా ఎంతోమంది మహిళా అభ్యర్థులు కూడా ప్రేరణ పొంది అద్భుతమైనటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి ఈ రంగంలో మహిళలు కూడా ముందుకు రావాలని ఒక ఇన్స్పిరేషన్గా నిలవడానికి ఉపయోగపడుతూ ఉంది. హిమబిందు చాలా చక్కగా దీంట్లో చెప్పిన మెలకువలన్నీ కూడా పాటిస్తూ కూడా ఈరోజు కొద్ది దూరం మామూలుగా మనకి వెహికల్ డ్రైవింగ్ చేయడం కూడా జరిగింది. మహిళలు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి
మరొక్కసారి ఈ మాధ్యమం ద్వారా కూడా మేము కోరుకుంటా ఉన్నాము. చాలా అద్భుతంగా మన మహిళ ఒక డ్రైవర్గా ఇది వస్తే ఎంత ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి రంగం ఈ యొక్క రవాణా రంగం. అటువంటి దాంట్లో మహిళలు కూడా వెనుకంజ లేదు, దీంట్లో మేము ఉందామని ఈ స్ఫూర్తిని తీసుకుని ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము. అట్లాగే మన ఈ యొక్క శిక్షణాశాలలో అన్ని రకాలైనటువంటి ప్రతి విషయాన్ని కూడా స్పర్శిస్తూ తగిన తర్ఫీదు ఇస్తూ వాళ్ళందరినీ అన్ని సర్వతోముఖాభివృద్ధిగా వెళ్ళి శిక్షణ ఇస్తూ ఉన్నాం. మేమందరూ కూడా ట్రైన్ చేస్తూ ఉన్నాము. ఒక రోడ్డు పరిభాష కాదు, వాహన పరిభాష కాదు, చట్ట పరిభాష కాదు, సైకాలజీ కాదు, అలాగే ఆధ్యాత్మికంగా నిర్మలమైన మనస్సు ఉండాలి డ్రైవర్ అనేవాడు, ఒక ఉత్తమమైన డ్రైవర్గా రూపొందింపబడాలంటే ఎటువంటి మనస్తత్వం ఉండాలి, ఒక నిర్మలమైన మనస్సు ఉండడానికి మెడిటేషన్ కార్యక్రమం, అట్లాగే వీళ్ళకి జీవితంలో ఎదురైనటువంటి ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి డ్రైవర్ అంటేనే. డ్రైవర్ అనగానే ఒక అద్భుతమైనటువంటి ప్రొఫెషన్ ఇది. ఈ యొక్క అట్లాగే మనకి మన దేశంలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, మన జిల్లాలో కూడా ఇక డ్రైవర్స్ యొక్క కొరత చాలా విపరీతంగా ఉంది. ఆ కొరతని సమకూర్చే దిశగానే ఈ యొక్క డ్రైవింగ్ స్కూల్స్ అన్ని కూడా ప్రారంభించడం జరిగింది. సో దానిలో భాగంగా మా మచిలీపట్నం డ్రైవింగ్ స్కూల్లో మాత్రం వారికి పూర్తిగా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు కూడా మేము చక్కటి శిక్షణ ఇస్తూ ఉన్నాం ఇక్కడ. సో దీనిలో భాగంగానే వీళ్ళకి ఇవన్నీ కూడా అగ్నిమాపక విభాగంలో కూడా కొంత వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాము, ఫస్ట్ ఎయిడ్లో ఇస్తున్నాము, అలాగే ఒక మెడిటేషన్ కార్యక్రమం చేపిస్తున్నాము, అలాగే జేసీబీ, అలాగే ఎర్త్ మూవింగ్ వెహికల్స్, క్రేను, వీటి మీద కూడా స్వల్పపాటి మనకు శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రొక్లేను, వీటి మీద కూడా ఒక 3 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఇన్ని విధాలుగా ఇచ్చి వాళ్ళు పరిపూర్ణులు కావాలి, ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ స్వయం సమృద్ధిని సాగించే దిశగా యువతంతా కూడా నడుంగట్టి ఇటువంటి కార్యక్రమాలకు ప్రోత్సాహకరంగా ఎదురవ్వాలి. దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ తోటి ఎదిగాన ఎంటెక్లు చెందిన, బీటెక్లు చెందిన ఈ రోజుల్లో ఉద్యోగాలకంటే కానీ ఈ యొక్క డ్రైవింగ్ ప్రొఫెషనల్ చేతిలో ఉంటే మనిషికి ఉపాధికి ఎటువంటి ఢోకా ఉండదని మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దీంట్లో ముందు వచ్చి ఇది ఒక ప్రౌడ్గా, ఒక చాలా గర్వంగా ప్రతి ఒక్కరూ ఫీల్ అవ్వాల్సినటువంటి విషయం. అందులోకి ఈనాడు ఈరోజు హిమబిందు ఈమె ఎంతోమందికి ప్రేరణ కావాలని చెప్పేసి కోరుకుంటూ అందరినీ కూడా అందరికీ ఒక స్ఫూర్తిని కలగజేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. అందరికీ నమస్కారం.